మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 1-3 చదువుకుందాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరకి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన క్రిందకి దిగి వచ్చినప్పుడు కుష్ఠరోగి ఆయనకు ఎదురుగా వచ్చి, మరి ఆయన ఎలాంటి వాడో విన్నాడు, ఆయన ఏం చేయగలడో విన్నాడు, ఆయనలో ఎలాంటి శక్తి ఉందో ఆయనకు అర్థమైంది, ఏదైనా చేయగలడు అనే నమ్మకం తనలోకి వచ్చింది, ఏ వ్యాధినైనా స్వస్థపరచగలడనే నమ్మకం తనలోకి వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచే దేవుడని నమ్మకం తనకు వచ్చింది కాబట్టి అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి తన మాట అడుగుతున్నట్టుగా మనం లేఖన భాగంలో చూడ కుష్ఠవ్యాధి గలవాడు వచ్చి మరి ఆయన్ని ఆ విధంగా, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చెయ్యి అని అడిగినప్పుడు ప్రభు ఆయన్ని ముట్టారు. మరి మనమైతే అలా చేయగలమండి? కానీ ప్రభు అలా స్వస్థపరచడానికే ఈ లోకానికి వచ్చారు. నీకు ఎలాంటి వ్యాధి ఉన్నా సరే నువ్వు నిస్సందేహంగా ప్రభువుకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే, బ్రతిమలాడినట్లయితే, ఏబు గారు కూడా అంటారు, సర్వశక్తిమంతుడైన దేవుని నువ్వు బ్రతిమలాడినీయడలా అని అంటాడు. ఆయన అనుభవంలో చెప్తా ఉన్నాడు. ఆయన కూడా ఎంతో భయంకరమైనటువంటి వ్యాధితో ఆయన శరీరం మీద పుండ్లు వచ్చినప్పుడు వాటిని చిల్ల పెంకులతో గీక్కుంటాం, ఆ రసి కారడం, సీమి కారడం, భయంకరమైన దుర్వాసన, ఎవ్వరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు ఆయన కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడుగా ఉన్నాడు, దేవుని యందు నమ్మకం ఉంచిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ కూడా ఈ కుష్ఠవ్యాధిగ్రస్తుడు మరి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆయన వద్దకు వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయగలవని ఆయన్ని వేడుకున్నప్పుడు ప్రభు వాణ్ణి స్వస్థపరిచిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు నీ యొక్క ఆంతర్యంలో నుండి వచ్చే నమ్మకంతో కూడినటువంటి మాటల్లో ఆ యొక్క నమ్మకత్వాన్ని గుర్తించిన వాడే, ఆ యొక్క విశ్వాసాన్ని గుర్తించిన వాడే, ఆయన యొక్క సామర్థ్యతను తెలుసుకున్నవాడే, మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన మాత్రమే స్వస్థపరచగలడని విశ్వాసంతో ఆయన దగ్గర ప్రార్థించినట్లుగా మనము చూస్తాము. ప్రభువు కూడా ఆ యొక్క విశ్వాసాన్ని చూచి, మరి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని ప్రభు సెలవిచ్చినట్టు నిజమేనండి, దేవునికి ఇష్టమేనండి. మనం పరిశుద్ధంగా జీవించాలని, పవిత్రంగా జీవించాలని, యథార్థంగా జీవించాలని, నమ్మకంగా జీవించాలని ఆయనకి ఇష్టమే. అయితే నీలో ఉన్న ఆ కుష్ఠవ్యాధి నువ్వు గుర్తెరిగి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసినట్లయితే, ప్రభువుని అడిగినట్లయితే, తప్పకుండా ప్రభువు నిన్ను స్వస్థపరుస్తారు. అనేక మందిని ఆయన స్వస్థపరిచినట్లుగా మనము చూడగలుగుతాం. ఆయన స్వస్థపరచడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపుల కొరకే ఆయన ఈ లోక పాపిని వెతికి రక్షించటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించటానికి ఆయన ఈ లోకానికి, ఈ లోకంలోనికి వచ్చి అనేకమైన సూచిక్రియలు, మహత్కార్యాలు మరి చేసినట్లుగా మనం చూస్తాం. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టినట్లుగా, దెయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా, రోగులను బాగు చేసినట్లుగా, సేనాన్ని స్వస్థపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. దేవుడు ఎప్పుడూ కూడా మన నుండి కోరుకునేది ఏంటంటే మనము బాగుపడాలని, దీవించబడాలని, ఆశ్రవదించబడాలని ఆయన కోరుకునేటువంటి దేవుడు. కానీ నువ్వు ఎంతవరకు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావో, నీ యొక్క విశ్వాస పరిమాణము చొప్పున క్రియ జరుగుతుంది. నీ యొక్క విశ్వాస పరిమాణము చొప్పున ఆయన కార్యము చేయగలడు. నీ యొక్క మాటలో ఉన్న, నీ మాటల వెనుక ఉన్న, నీ మాటల్లో దాగి ఉన్న ఆ యొక్క విశ్వాసము, నమ్మకము ఆయనకు అర్థమైనప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను నన్ను స్వస్థపరచుటకు ఆయన సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. ఆయన పొందిన గాయాలలో స్వస్థత ఉన్నది, ఆయన చిందించిన రక్తంలో స్వస్థత ఉన్నది. ఇక్కడ కుష్ఠవ్యాధిగ్రస్తుని ఏ రీతిగా అయితే ఆయన స్వస్థపరిచారు, ఆ రీతిగా నిన్ను నన్ను కూడా
స్వస్థపరచుటకు ఆయన సామర్థ్యత కలిగినటువంటి దేవుడు. స్వస్థపరిచే యెహోవా నేనని వాగ్దానం చేసినటువంటి దేవుడు. వాగ్దానం నెరవేర్చుటకు ఆయన ఒక్కడే సామర్థ్యత కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి అయ్యో నన్ను ఈ రోగం విడిచిపోదా అని నువ్వు బలహీన పడక్కర్లేదు. నువ్వు విశ్వాసంతో నమ్మకంతో దేవుని యొక్క పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తాన్ని నువ్వు ఆశ్రయించు. ఆ రక్తమే నీకు స్వస్థతను విడుదలను ఇస్తుంది. ఆ రక్తమే నిన్ను పవిత్రునిగా చేస్తుంది. ఆ రక్తమే నిన్ను శుద్ధినిగా చేస్తుంది. ఆ రక్తమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆ రక్తాన్ని నువ్వు ప్రతి దినము ప్రతి సమయంలో నువ్వు ఆశ్రయించినప్పుడు ఆ రక్తమే నిన్ను దేవుని యొద్దకు తీసుకుని వెళ్తుంది. కాబట్టి మనం దేవుడిచ్చే ఆ యొక్క స్వస్థతను విశ్వాసంతో పొందుకుందాం. బలవంతులమై దేవుని మహిమపరిద్దాం. దేవుడి కొన్ని మాటలు మన విడికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కనికర సంపన్నుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. దయదక్షిణ పూర్ణుడా, మీకు స్తోత్రములు. దీర్ఘశాంతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. స్తోత్రాలు నాయన, స్తుతి యాగములు నాయన, సర్వాధికారి వెండి నిరంతరము స్తోత్రార్హుడైన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, నీ వద్దకు వచ్చిన కుష్టి రోజు మేము ఏమాత్రము త్రోసివేయలేదు ప్రభువా. నాయన, నా తండ్రి కుష్టి వ్యాధి కలిగిన వాడని, దుర్వాసన వస్తున్నాడని, నాయన మరి పుండు సీమ కారుతుందని, రక్తం కారుతుందని త్రోసివేయలేదు, అసహించుకోలేదు ప్రభువా. నాయన, ద్వేషించలేదు. కానీ ప్రభువా, నాయన, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమని అడిగినప్పుడు ప్రభువా, నాయన, నువ్వు తాకి స్వస్థపరిచిన దేవుడుగా ఉన్నావు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, మా ప్రియులు అందరూ ప్రభువా వారి వారి బలహీనతల్లో ప్రభువా నిన్ను సమీపించి నిన్ను ఆశ్రయించి ప్రభువా నీ శక్తిని సామర్థ్యతను ఎరిగిన వారే ప్రభువా. సిలువలో మీరు పొందిన గాయాలను జ్ఞాపకం చేసుకున్నవారే, మీరు చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నవారే ప్రభువా. ఆశ్రయించి ప్రభువా నా తండ్రి స్వస్థత పొందుకోవడానికి, మేలు పొందుకోవడానికి, ఆశ్రయించబడడానికి, బాగు చేయబడడానికి, నాయన కుదుట పడటానికి, శుద్ధులుగా చేయబట్టడానికి, పవిత్రులుగా చేయబట్టడానికి మీ కృపను గ్రహించండి తండ్రి. మీ వందనాలు, స్తోత్రాలు. నానే మాటలు హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి నాయన. సాతాన్ని ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి నాయన. నా తండ్రి నాయన, సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ అతి త్వరలో రాను మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.